మన గ్రేవీ రెడీ. ఇది చాలా బిర్యానీలకి అన్నికి అన్ని కర్రీస్లోకి బాగుంటుంది, మీరు ట్రై చేయండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం గ్రేవీ తయారు చేసుకున్నాం, అంటే గ్రేవీ కర్రీ. ఇప్పుడు మనకి ఎగ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఇంకా వెజ్ బిర్యానీలో ఏ కర్రీ లేకపోయినా, ఇంట్లో వెజిటేబుల్స్ లేకపోయినా ఈ కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందులో వేసుకొని తినడానికి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మన దాంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఇలాంటి ఇన్స్టెంట్గా ఒక 10 మినిట్స్లో అయిపోతుంది కర్రీ. కానీ చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మీరు ట్రై చేయండి. మనకు కావాల్సినవి ఏంటంటే ఆనియన్స్, ఒక మిర్చి, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, కస్తూరి మెంతి. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. రాగి పౌడరు ఒక ఫుల్ స్పూన్ తీసుకున్నాము. ఇలా ముందు మనం కొంచెం లిక్విడ్ లాగా తీసుకొని కలిపి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకున్నాక అందులో మేము 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. అందులో బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, నెక్స్ట్ ఆనియన్స్, ఒక నిమ్మకాయ అంత ఉల్లిగడ్డ తీసుకున్నాము ఆనియన్. ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతేనే మంచి గ్రేవీ బాగుంటుంది సార్. త్వరగా ఫ్రై అవ్వడానికి 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోధుమ స్పూను, 1/2 స్పూను, 1 స్పూన్ ధనియాల పొడి, కారం 1 స్పూను. ఇలా బాగా ఫ్రై అవ్వాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం. బాగా మరగాలి. మరగేటప్పుడు కస్తూరి మెంతి వేసుకోవాలి, టేస్ట్ చాలా బాగుంటుంది. 1/2 స్పూన్ కొబ్బరి పొడి. బాగా మరగాలి చికెన్ వచ్చేంతవరకు. ఇలా బాగా మరిగేటప్పుడు మనకి రాగి పౌడరు పేస్ట్ చేసుకున్నాం కదా, అది మెల్లగా వేసుకొని కలుపుతూ అన్నారు వేస్తూ ఉండాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. చిక్కబడ్డాక కొంచెం మరిగాక సాల్ట్ ఏమైనా మీకు తక్కువ అనిపిస్తే వేసుకోండి. ఇప్పుడు అంత మరిగాక లాస్ట్కి కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే గ్రేవీ రెడీ. మన గ్రేవీ రెడీ. మన టేస్ట్ గ్రేవీ రెడీ. చాలా బిర్యానీలకి అన్నికి అన్ని కర్రీస్లోకి బాగుంటుంది, మీరు ట్రై చేయండి.